మనం తినే ప్రతి బియ్యపు గింజ మీద మన పేరు రాసిపెట్టి ఉంటుందట. అలాగే ఎవరితో మన జీవిత ప్రయాణం ముడిపడి ఉండాలో కూడా ముందే రాసిపెట్టి ఉంటుంది. డబ్బులున్న వారి వెనకాల మనసులుంటే, మంచి మనసున్న వారి వెనకాల దేవుడు ఉంటాడు. ఉద్యోగం ఎప్పటికీ మనల్ని ధనవంతుని చేయదు, కేవలం బానిసలనే మాత్రమే చేస్తుంది. నీ కష్టాలు నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి, ఎవరి నమ్మాలో ఎవరు నమ్మకూడదో అర్థమయ్యేలా చేస్తాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించు, కానీ పారిపోవడానికి ప్రయత్నించకు మిత్రమా. ఎవరు చూడలేదని తప్పు చెయ్యకు, అందరూ చూస్తారని అప్పు చెయ్యకు. జీవితంలో రెండు పెద్ద ముప్పులే నీకు. నన్ను ద్వేషించిన వారికి మీ వల్లే నేను శక్తివంతంగా మారాను అని ధన్యవాదాలు. నన్ను ప్రేమించిన వారికి మీ వల్లే నేను ప్రకాశించగలుగుతున్నాను, ధన్యవాదాలు. నా వల్ల బాధపడిన వారికి మీ వల్లే నా తప్పులేంటో తెలుసుకోగలిగా, ధన్యవాదాలు. ఎవరైతే నన్ను నడి సముద్రంలో వదిలి వెళ్ళారో వారికి మీ వాళ్ళెవరో నా వాళ్ళెవరో తెలిసింది, ధన్యవాదాలు. దేవుడికి ఇన్ని రకాల వ్యక్తుల మధ్య నాకు దారి చూపి జీవితం ఏంటో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆనాడు ఆత్మీయంగా కలిసి ఉన్న రెండు రెక్కల తలుపులు, నేడు ఒంటి రెక్కతో ఉన్న తలుపులు ఒంటరితనమే అందం అయ్యింది నేటి మనుషుల్లాగే. లక్ష్య సాధనలో నువ్వు పడుతున్న బాధలు ఎవరికి అక్కర్లేదు. నీ కనుల వెనుక కన్నీళ్ళు ఎవరికి పట్టవు. నీ మనసును అయినా గాయాలు అస్సలే అవసరం లేదు. కానీ నీ వలన ఒక చిన్న తప్పు జరిగితే 100 నోర్లు మాట్లాడతాయి. ఇదే జీవితం. పుస్తకాలను చదివితే జ్ఞానం మాత్రమే వస్తుంది, మనసులను చదివితే లోకజ్ఞానం వస్తుంది. జ్ఞానం లేకపోయినా బ్రతకొచ్చు, కానీ లోకజ్ఞానం లేకపోతే బ్రతకడం కష్టం. అపార్థం చేసుకునే దానిలో పదో వంతు అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. కోపముతో సాధించేది ఏమీ లేకున్నా కోల్పోయేది చాలా ఉంటుంది. అందుకే కోపం ఎవరికైనా శత్రువు లాంటిది. చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది. అలాగే చేసిన మంచి పని కూడా ఏదో ఒకరోజు మంచి చేస్తుంది. ఏడవని వాడు బలశాలి కాదు, ఏడిచిన తిరిగి లేచి సమస్యలకు ఎదుర్కొనేవాడు బలమైన వాడు. ఏ బంధంలోనైనా ఒక అడుగు మనం వేస్తే, ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గరవుతాం. కానీ అన్ని అడుగులు మనమే వేస్తే చులకన అవుతాం. గెలుపు సులువుగా లభిస్తే అది విలువైనది ఎలా అవుతుంది? కోపం మనసులో కాదు, మాటలు మాత్రమే ఉండాలి. ప్రేమ మాటలో మాత్రమే కాదు, మనసులోనూ ఉండాలి. మాటలైనా మనసైనా పరిపూర్ణంగా అర్థమవ్వాలి అంటే ఎదుటి మనిషి మీద నమ్మకం అభిమానం ఉండాలి. కానీ నిర్లక్ష్యం చులకన భావం ఉండకూడదు. డబ్బు నీ చేతుల్లో ఉన్నప్పుడు నువ్వెవరో మర్చిపోతావు. నీ వద్ద డబ్బులు లేనప్పుడు నువ్వెవరో అనే విషయాన్ని ప్రపంచం యావత్తు మర్చిపోతుంది. అమ్మ నాకు మాటలు నేర్పమంటే తను కూడా నాలానే మాట్లాడుతుంది. అమ్మ నా రేపటి భవిష్యత్తు కోసం శ్రమించే నిత్య శ్రమిగ్రాలు. దూరంగా ఉన్నవారిని దగ్గర చేసే శక్తి, దగ్గర ఉన్నవారిని దూరం చేసే శక్తి ఒక నోటి మాటకే ఉంటుంది. అది కత్తి కంటే పదునైనది, అమృతం కన్నా తీయనైనది. అమ్మాయి అందంగా ఉందని ఆశపడకు. ఆ ఆశకు తగ్గ అర్హత సంపాదించుకో. అప్పుడు ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడవచ్చు. ముళ్ళు ఉన్న మొక్కకు నువ్వు ఎంత నీరు పోసినా వాటి స్వభావం మారదు. కొంతమంది వ్యక్తులతో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, నువ్వు ఎంత సహాయం చేసినా వారి వంకర బుద్ధి మాత్రం మారదు. బిచ్చగాడైనా బలిసినోడైనా పోరాడేది పైసల కోసమే. మరి తేడా ఎక్కడ వస్తుందంటే ఆ పైసలు ఒకరికి బ్రతుకునిస్తే ఇంకొకరికి బలుపునిస్తుంది. దేనికోసం పోరాడుతున్నావో స్పష్టత ఉన్నప్పుడు ఎలా పోరాడాలి అన్నది తేలికైపోతుంది. ఎండ తగలకుండా పెరిగిన వృక్షము లేదు, గుండె నలగకుండా ఎదిగిన మనిషి లేడు. రాత్రి అనేది కలలు కనాల్సిన సమయం, కలత చెందాల్సిన సమయం కాదు. బరువైనా బాధ్యత అయినా ఉదయాన్నే చూసుకోవచ్చు. ధనవంతుడు వేళకు తింటాడు, ముష్టివాడు కూడా వేళకు తింటాడు. తేడా ఏమిటంటే
ధనవంతుడు కోరింది తింటాడు, ముష్టివాడు వేసింది తింటాడు. కోరింది తినేవాడు కర్మయోగి, వేసింది తినేవాడు భక్తియోగి. అన్నీ సాధించాకే ఆనందం ఉంటుందని అనుకోకూడదు. ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలం. నువ్వు బాధ్యత తీసుకోకుండా గెలవలేవు, బాధ్యత తీసుకుంటే ఓడిపోవు. మీరు అందంగా ఉన్నారు అంటే అది మీ అమ్మా నాన్న నుండి వచ్చిన వరం. మీరు పద్ధతిగా ఉన్నారు అంటే అది మీరు మీ అమ్మా నాన్నలకు ఇచ్చే పెద్ద వరం. మనకిష్టమైన దాన్ని, కష్టపడి సంపాదించిన దాన్ని అంత తొందరగా వదులుకోలేము, అది మనిషైనా మనీ అయినా. జీవితంలో ఎన్నడూ మరిచిపోకూడని ఇద్దరు వ్యక్తులు మనకోసం నిరంతరం కష్టపడే నాన్న, మన ప్రతి పిలుపులోనూ ప్రతి బాధలోనూ తోడైన అమ్మ. మన ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు, కానీ వానలో దాని భండారం బయటపడుతుంది. మనుషులు అంతే, సరైన సమయంలో వారి నిజస్వరూపం బయటపడుతుంది. మిత్రమా, నడక వచ్చాక తెలిసింది పరిగెడితే తప్ప ఏమి దక్కదని. పరిగెడుతుంటే తెలిసింది వేగం పెంచితే తప్ప గెలవలేమని. అలసిపోయాక తెలిసింది నేను గెలిచినవేమి, నాకు అవసరం లేదని. కదిలే నీటిలో మన ప్రతిబింబం ఎలా కనబడదో, ఆవేశంలో ఉన్న మన మనసుకి పరిష్కారం కూడా అలాగే కనబడదు. సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే పరిష్కారం తప్పక దొరుకుతుంది. మిత్రమా, లాభం ఆశించి చేస్తే వ్యాపారం అంటారు, పుణ్యం ఆశించి చేస్తే దానం అంటారు, ఏమీ ఆశించకుండా చేసే దాన్ని సహాయం అంటారు. అడుక్కున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. మనల్ని మోసం చేశారని, మన తోటి వారిని మన కోసం ఆగలేదని కాలాన్ని ఎప్పుడు నిందించకు. మోసపోవడంలోనూ కాలాన్ని వృధా చేయడంలోనూ నీ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు మొదలుపెట్టు, కనీసం ఏదో ఒకటన్నా అవుతుంది. ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పటం వల్ల జీవితాలు నాశనం అయిపోతాయి. అర్హతను మరిచి ప్రవర్తించే వారు తప్పకుండా తల దించుకోవాల్సిందే. అర్హతను తెలుసుకుని ప్రవర్తించే వారు ఎప్పటికీ తప్పటడుగులు వెయ్యరు. నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే జీవితం అనే గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది. నీ బాధలను పంచుకునే వారికి విలువనివ్వు. ఈ ప్రపంచంలో నలుగురు కలిసి ఒకే దిశగా వెళ్ళేది ఐదో వ్యక్తి వాళ్ళ భుజాలపై ఉన్నప్పుడే. బతికున్నంతకాలం నలుగురు ఏమనుకుంటారో అని భయపడే బ్రతుకు చివరాఖరికి ఆ నలుగురు అనేది గోవింద గోవింద అని మాత్రమే అంటారు. పూల తోటలో వీచే గాలి సుగంధ భరితం అయినట్టు మంచివారితో చేసే స్నేహం పరమానందం కలిగిస్తుంది. ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుండి ఆశించడం, ఈ రెండు వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోతాయి. ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యం అనేది వాళ్ళు మనకి ఇచ్చే సహాయాన్ని మాటల తీరు బట్టి తెలుస్తుంది. ఎవ్వరూ చేయని పనిని నువ్వు చేస్తున్నప్పుడు అందరూ నిన్ను చూసి ముందు నవ్వుతారు, హేళన చేస్తారు, అవమానిస్తారు. నీకు సక్సెస్ వచ్చాక వారే నిన్ను వెంబడిస్తారు. అంతవరకు జర ఓపిక పట్టు. నాలుగు ఉలిదెబ్బలకే శిలశిల్పం కాలేదు. నీకు బాగా దగ్గరి వారెవరో తెలుసా? ఎవరిని నువ్వు కలిసినప్పుడు నీకు ఆనందం కలుగుతుందో వారు కాదు, ఎవరిని కోల్పోయినప్పుడు నీకు దుఃఖం కలుగుతుందో వారు. ఒకే ఒక్కరోజు బ్రతికే పువ్వు తల ఊపుతూ విరబూసి నవ్వుతూ ఉంటే నూరేళ్ళు బ్రతికే మనం చిరునవ్వుతో బ్రతకలేమా? అందుకే నవ్వుతూ నవ్విస్తూ బతికిద్దాం. నీ కష్ట సమయంలో నీకు తోడు ఉండేది నీ డబ్బు కాదు, నీ ప్రవర్తన మాత్రమే. సిరి సంపదలు ఉన్న వాళ్ళందరూ శ్రీమంతులు కాలేరు, కానీ ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలని ఆలోచన ఉన్నవారు ఎప్పటికీ శ్రీమంతులే. తల్లిదండ్రులు పోయాక వేదమంత్రాలతో వెండి పల్లెల్లో పిండాలు పెట్టడం కంటే
బ్రతికున్నప్పుడు కడుపు నిండా అన్నం పెట్టిన వారి నిజమైన మనుషులు. జీవితంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం వెతికినా నేను జీవితం అనే ప్రశ్నకి సమాధానం వెతకలేకపోతున్నా. ఒంట్లో బలం ఉన్నప్పుడు చేసిన తప్పుకి, బలం పోయే వయసులో నువ్వు చేసిన వాటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకో మిత్రమ. ఈ కలియుగంలో కొడుకుని రాముడిలా, కూతుర్ని దుర్గామాతలా పెంచాలి. నచ్చినంత నవ్వితే పిచ్చివాడంటారు, తనివి తీరా ఏడిస్తే పిరికివాడంటారు, మర్యాదగా ప్రవర్తిస్తే అమాయకుడంటారు, జ్ఞానం ప్రదర్శిస్తే గర్విష్టి అంటారు, తెలిసి తెలియనట్లుంటే తెలివిలేదంటారు, కలుగోలు మాట్లాడితే పొగరుబోతని అంటారు, ఒంటరిగా ఉంటే ఏకాకి అంటారు, నలుగురులో ఉంటే తిరుగుబోతని అంటారు, మౌనం వహిస్తే చేతగాని వాడు అంటారు, కాదని వాదిస్తే అతివాది అంటారు, ఏదేమైతే నాకేంటిలే అని ఊరుకుంటే స్వార్థపరుడు అంటారు. ఎలా బ్రతకాలో ఎరకయ్యేలోపు చితికిపోతుంది ఈ బ్రతుకు. లోకమంతా మెచ్చినట్లు బ్రతకమంటే మనం చచ్చినట్లు బ్రతకడమే, ఇదే నిజం. చేసిన తప్పు కర్మరూపంలో అనుభవించక తప్పదు. త్రేతాయుగములో శ్రీరాముడు చెట్టు చాటు నుంచి వాలిని చంపాడు. ద్వాపార యుగములో శ్రీకృష్ణుడుగా వేటగాడి వేటుకి బలయ్యాడు. శ్రీకృష్ణుడు గొల్లబామలను రాళ్లతో కొట్టాడు. కలియుగమున వెంకటేశ్వర స్వామి రాళ్ల దెబ్బలు తిన్నాడు. అవతార పురుషులకే తప్పలేదు, మనమింత సోదరా.